ఇక కాకినాడ జిల్లా గండపల్లి మండలం నీలాద్రావుపేట తాళూరు సరిహద్దులో గల వీర్లగుంట చెరువును ఆక్రమించి మట్టితో చదును చేయడం పట్ల ఆయకట్ట రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 18 ఎకరాల 60 సెంట్లు విస్తీర్ణం గల ఈ చెరువును కొంతమంది పెద్దలు ఆక్రమించుకోవడానికి కొద్ది రోజులుగా చెరువును పోలవరం గట్టు మట్టితో పోడ్చడం జరుగుతుంది. చెరువును పూడ్చివేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాలివాడ పంచాయతీ గండ్రాల గ్రామంలో మూడు స్వయం సహాయ సంఘాల సొమ్ములు వివోఏ తమ సొంత ఖాతాలోకి సొమ్ము జమ చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే 2017వ సంవత్సరంలో గండ్రాల గ్రామంలో తురాయి పువ్వు అడవి తల్లి దుర్గ తల్లి అనే మూడు స్వయం సహాయ సంఘాల పొదుపు ఖాతాల్లోకి జమ చేయబడిన సొమ్ములను సాద్రి వివోఏ వ్యక్తిగత ఖాతాలోకి సొమ్ములు వేసుకున్నట్లు గండ్రాల స్వయం సహాయక సంఘాల సభ్యులు మీడియాకు తెలిపారు. మొత్తం మూడు సంఘాల పేరుతో సభ్యులకు తెలియకుండా దొంగ తీర్మానాలు సృష్టించి 1,58,000 రూపాయలు సొంత ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని డ్వాక్రా గ్రూప్ సభ్యులు మీడియాలో వాపోయారు. నా పేరు మేకయ్యర్ బాబు. కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంటు జగ్గంపేట మండలం. ఇది గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట అనే గ్రామంలో ఏర్లగుంట చెరువు సుమారు 18 ఎకరాల చెరువు ఇవాళ ఆక్రమణకు గురవుతుంది. ఈ చెరువు కింద 50 ఎకరాలు ఆయకొట్టు ఉంది. వాళ్ళు పామేలు వేసారు, ఒరి బండించుకుంటున్నారు. ఈరోజు ఈ చెరువుని పూర్తిగా కప్పెట్టి ఆక్రమించుకోవడానికి కొంతమంది పెత్తందారులు దీని మీద కన్నేశారు. మరి పోలవరం మట్టి ఏదైతే ఉందో ఆ పోలవరం కాలం మట్టి తీసుకొచ్చి ఈ చెరువును చూడండి, ఏ రకంగా కప్పెడుతున్నారు. దీని కింద ఉన్న రైతులు పూర్తిగా ఈ చెరువు ఎండిపోతే చాలా ఇబ్బంది పడతారు. దీని కింద ఇంకో చెరువు ఉంది, ఇది నిండగా దీని నుంచి వచ్చే నీరు పొర్లి ఆ వెంకటరామయ్య చెరువు కూడా నిండుద్ది. దాని కింద కూడా 40 ఎకరాలు ఆయకొట్టు ఉంది. సుమారు 100 ఎకరాల భూము ఈ చెరువు ద్వారా నిండి తడుతుంది. ఈ చెరువును ఆక్రమించిన ఆక్రమణదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించిన ఉన్నతాధికారుల్ని పొద్దుటే వెళ్ళి, ఈరోజు ఆదివారం కాబట్టి రేపు పొద్దుటే సోమవారం గండేపల్లి మండలం వెళ్ళి ఖచ్చితంగా అధికారులను కలిసి ఈ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతూ, మరి వీళ్ళపై చర్యలు తీసుకోకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ ద్వారా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ఈ నీలాద్రిరావుపేట ఏరియాలోనే చాలా వరకు శుద్ధ మైనింగ్ జరుగుతుంది. ఈ శుద్ధ మైనింగ్కి పర్మిషన్లు ఎంతవరకు తీసుకున్నారో తెలియదు, కానీ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారండి. ఈ ఏరియాలో ఉన్న రైతుల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ఇక్కడ పద్మ సిరామిక్స్ వారు కానీ లేకపోతే రవణారెడ్డి అనే వ్యక్తి కానీ విలాది అనేక ఏంటది అపూర్ణ సిరామిక్స్ వారు కానీ ఇక్కడ రైతులను పట్టించుకోకన్నా రైతులను పురుగుల కన్నా ఏనంగా చూస్తూ వాళ్ళు ఇష్టారాజ్యంగా 100 టన్నుల లారీతో అక్రమ మైన్ చేస్తున్నారండి. ఈ అక్రమ మైన్ని రైతులు వాళ్ళు పంట దోలుకెళ్ళడానికి అవకాశం ఇవ్వటం లేదు. వాళ్ళు ఎటువంటి సౌకర్యం, వాళ్ళు బండి మీద వెళ్ళటం కూడా సౌకర్యం కాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని దీనిపై భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ చెల్లో తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మాత.